హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఫార్మసిటీ, అసలు ఈ ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో ఈ ఫార్మసిటీ మీద ఎక్కువ ఫోకస్ మళ్ళింది. అండ్ రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే ఈ ఫార్మసిటీస్ ఏమైపోతున్నాయి అంటే, రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక విషయం తెలియజేశారు. అదేంటంటే, ఫార్మసిటీ అనేది 10 to 15 ఫార్మా విలేజెస్గా కన్వర్ట్ అవుతాయి అండ్ త్రూ అవుట్ ద హైదరాబాద్ ఉండబోతున్నాయి అని చెప్పారు. మరి ఈ ఎగ్జాక్ట్ అసలు ఎక్కడ ఉంటాయి, అసలు ఎక్కడుంటే ఎక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా మారబోతుంది, ఇలాంటి అన్ని విషయాలు ఈరోజు మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన పిలిచేద్దాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్కారం, బాగున్నానమ్మా. ఫార్మసిటీ ఎంతమంది వెయిట్ చేస్తుంది ఏంటంటే ఫార్మసిటీ గురించి, డైలీ ఏం అప్డేట్ వస్తుంది, రియల్ ఎస్టేట్ ఏం మారుతుంది అని. అట్లాంటిది ఉన్న ఒక ఫార్మా విలేజెస్గా మారుతుంది, ఇట్లా క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫార్మా విలేజెస్ అంటాము. అక్కడ ఏముంటాయో అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న సందేహం లాంటి ఇచ్చిండ్రు. సో ఏంటి, ఎలా ఉండబోతుంది అంటారు? డెఫినెట్గా నాకు తెలిసిన ఒపీనియన్, ఇది 100% రైటా రాంగా తెలియదు, నా ఒపీనియన్ అయితే షేర్ చేస్తాను. అంతకుముందు కూడా కొన్ని వీడియోలు షేర్ చేశాను. ఫార్మాసిటీ అనేది మీకు గమనిస్తే ప్రపంచంలోనే 35-40% తాలూకు కెపాసిటీ మన హైదరాబాద్లో ఉంది. కరెక్ట్. అందుకనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ లెవెల్లో నిమ్ స్టేటస్ కూడా అడిగారు. అండ్ మీరు కరోనాలో చూసుకుంటే కనుక చాలా కంట్రీలకి మన దగ్గరనే మెడిసిన్. సో అది ఒక పెద్ద ఇండికేటర్. 190-200 కంట్రీస్లో ఇండియా నుంచి వ్యాక్సినేషన్స్ 50% ఆఫ్ ది వరల్డ్ ప్రాబబ్లీ హ్యావ్ గాట్ అంటే ప్రొటెక్ట్ చేశారు, అంటే సేవ్ చేశారు ఈ మందులు సప్లై చేస్తారు. అప్పటి నుండి కూడా ఒకప్పుడు మనం చూసుకుంటే అగ్రికల్చర్లో ఇన్కమ్ ఉండే ఫస్ట్, మనం చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు కూడా. తర్వాత టెక్స్టైల్, ఫుడ్, ఫార్మా, సాఫ్ట్వేరు, నిన్న మొన్న ఇవాళ అయితే రియల్ ఎస్టేట్. సో ది గ్రోత్, ది యాన్యువల్ ఇన్కమ్ ఫర్ ఫ్రమ్ దీస్ హెడ్డింగ్స్ ఆర్ టూ హెవీ. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఫార్మా మీద ఒక పెద్ద, అసలు ఇండియాలోనే, ఏషియాలోనే, లేకపోతే వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఫార్మా సిటీ పెట్టాలనేది గత ప్రభుత్వం ఒక ఆలోచన. అయితే కొత్త ప్రభుత్వం ఏమంటారంటే, ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర ఉంది ఇది, హార్డ్లీ ఇట్స్ 10-15 డ్రైవ్ కాబట్టి. అక్కడ శంషాబాద్ ఆల్రెడీ ఇట్ ఈస్ క్రియేటెడ్ యాజ్ ఎ రెసిడెన్షియల్ హబ్. అంటే ఎయిర్పోర్ట్ పెట్టింది, ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా కంప్లీట్ రెసిడెన్షియల్ అయిపోయింది. అంటే పటాన్చెరు అని ఒక ఏరియా ఉంది మనకి ఇటు సైడ్, ఆ పటాన్చెరులో అన్ని కెమికల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, టాటా గ్రూప్ కానీ పెద్ద పెద్ద కంపెనీలు, అవి కూడా స్లోగా వైపౌట్ చేసేస్తున్నారు. సో పొల్యూషన్ అంటే నీరు కాలుష్యం అయిపోతుంది అండ్ లైఫ్ స్పాన్, ఈ నీళ్ళు తాగినందువల్ల లైఫ్ స్పాన్ ఆఫ్ ది పీపుల్ విల్ రిడ్యూస్, విచ్ ఈస్ వెరీ డేంజరస్ టు ది హజార్డ్నెస్ టు ది పబ్లిక్. సో సీఎం ఈస్ థింకింగ్, ఒకే దగ్గర పెట్టి ఈ ఏరియాని కలుషితం చేసి కంట బ్రేక్ చేసి పొల్యూషన్ ఫ్రీ, ఈకో ఫ్రెండ్లీ. ఇప్పుడు లేటెస్ట్, ఇప్పుడు 50 సంవత్సరాల ముందు ఇండస్ట్రీస్ పెట్టారనుకోండి, అప్పుడు వేరు. ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టేటప్పుడు దే ఆర్ పుట్టింగ్ సర్టన్ కండిషన్ దట్ ది బై ప్రోడక్ట్ విచ్ ఈస్ రిలీజ్ అస్ మాసస్, మొలాసెస్ కానీ లేకపోతే ఇంకో బై ప్రోడక్ట్స్ వస్తాయి, అవి వచ్చినప్పుడు స్మెల్ క్రియేట్ చేస్తాయి, ఇవన్నీ వస్తాయి. అవి లేకుండా చేయాలనేది కొన్ని కండిషన్స్ గవర్నమెంట్లో పెట్టారు. సో విత్ దట్ ఐ థింక్ వాట్ ఈస్ సెయింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఆల్ 20,000 acres ఇన్ వన్ ప్లేస్, మేబీ 2,000, 3,000, 2,500 ప్రకారనే వీ విల్ కీప్ 10-15 క్లస్టర్స్. సో ఫస్ట్ ఏమన్నారు, ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాం అన్నారు. తర్వాత ఏమన్నారు, ఫార్మా షిఫ్ట్ చేస్తున్నాం అన్నారు. ఇప్పుడేమన్నారు, రద్దు చేయము, షిఫ్ట్ చేయము, కొత్తవి డెవలప్ చేస్తాం. క్లస్టర్స్ క్లస్టర్స్గా డెవలప్. సో ఆల్ 360 degrees అన్ని చోట్ల. ఇప్పుడు ఒక టౌన్షిప్ అన్నారు, సాటిలైట్ టౌన్షిప్ అన్నారు, దాంతోపాటు దీనికి దూరంగా ఇది కూడా ఎక్కడో దానికి దీనికి 1,000 ఎకరాల మంది డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. సో సాటిలైట్ టౌన్షిప్ అనేది ఒక కాన్సెప్ట్ అయితే, ఇక్కడ ఇది వచ్చేసరికి ఫార్మా విలేజ్ అనేది మేజర్ ఇన్కమ్స్ ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీలు చాలా. నేను మొన్న బెంగళూరు వెళ్తే నాట్కో ఫార్మా, ఎంఎస్ఎన్ ఫార్మా చాలా ఉన్నాయి. సో ఫార్మా నుండి వచ్చే ఇన్కమ్ కూడా చాలా యాడ్ అవుతుంది. అందుకని ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ డెవలప్ అవ్వాలి, ఫార్మా డెవలప్ అవ్వాలి, ప్లస్ ఇండస్ట్రియల్ జోన్స్, ఐటీ పార్క్స్, స్పోర్ట్స్, ఇవన్నింటి మీద కూడా ఫోకస్ పెట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అటాచ్ చేస్తారు. సో అది ఓవరాల్ బ్రాడ్ ఐడియా. సో అది పెట్టినందువల్ల నాకు తెలిసి పెద్ద లాస్ అని లేదు. డెఫినెట్గా రోజుకి మీరు చూసుకుంటే రోజుకి వెళ్ళదు, సంవత్సరానికి 50 లక్షల మంది, 5 లక్షల మంది హైదరాబాద్లో వచ్చి సెటిల్ అవుతున్నారంట ఎవ్రీ ఇయర్. సో ఆ పాపులేషన్ ఆపాలంటే మిగతా ఏరియాలు డెవలప్ చేయాలి. సో మీ ఓవరాల్ వరకు ఆల్రెడీ ఫుల్లీ కంజెస్టెడ్ ఉంది.
ఓఆర్ఆర్ వరకు ఫ్రమ్ మున్సిపాలిటీ సిటీ టు ఓఆర్ఆర్ వరకు 80% 85% ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ ఆర్ హ్యాపెండ్. సో నౌ ఇట్ వేకెంట్ మన ప్లేస్ అవైలబుల్ అంటే ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ఆర్, దట్ ఈస్ ద ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంటుంది. ఆ స్ట్రెచ్లో మీ శాటిలైట్ టౌన్షిప్స్ రావాలి, ఈ క్లస్టర్స్ కూడా రావాలి. సో ఇప్పుడు ఈ ఫార్మా విలేజెస్ ఏవైతే ఉన్నాయో మీరు అన్న 30 to 40 కిలోమీటర్స్లో రావాలి అని, అంటే ఈ 10 విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ వస్తే బెటర్గా ఉంటుంది అంట? అది ఇంకా క్లారిటీ రావాలమ్మా. అయితే 2 ప్లేసులకు మాత్రం ఆయన క్లారిటీ ఇచ్చారు పైలట్ ప్రాజెక్ట్గా. ఈ 12 ఒకేసారి కాకుండా ఫస్ట్ లెటెస్ట్ లాంచ్. ఇప్పుడు మనం స్వీట్ షాప్కి వెళ్తే శాంపిల్ తింటాం, శాంపిల్ తిని బాగుంటే తీసుకుంటాం, వితౌట్ శాంపిల్ యూ డోంట్ టేక్. తీసుకుంటే రేపొద్దు ఆ గెస్ట్కి ఇచ్చేవనుకో తిట్టుకుంటాడు, అది మనం తిన్నది ఫుడ్ పాయిజన్ అవుతుంది. అదేవిధంగా 12 నుండి 15 శాటిలైట్ టౌన్షిప్లో 2, ఇబ్రహీంపట్నం తుర్కపల్లి, ఈ 2 ఏరియాలని డిక్లేర్ చేశారు. ఆల్రెడీ దానికి కావాల్సిన బడ్జెట్ నిధులు ప్లానింగ్ ప్రణాళిక అనేది చెప్పారు. ఇంకొక మంచి విషయం ఏం చెప్పారంటే, అంతకుముందు ఉన్న గవర్నమెంట్ హైదరాబాద్లో ఫోకస్ చేసింది, హైదరాబాద్ లో ఒక పార్ట్ని ఫోకస్ చేసింది, ఒక వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఎంటైర్ సర్కిల్. సో దానివల్ల ఏమైందంటే వెస్ట్ జోన్లో బాగా హైప్ వచ్చింది. వెస్ట్ లిటిల్ బిట్ సౌత్లో తీసుకుంటే బాగా హై, ఐటీ కారిడార్, 10 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో దాని ఇప్పుడు ఈయన ఏమంటే 2008లో వీఆర్ ప్రిపేర్డ్ ఏ ప్లాన్ ఆఫ్ 2030 ప్లాన్ చేశాం అంటే 8లో ఆల్మోస్ట్ 22 ఇయర్స్ 23 ఇయర్స్ లేటర్. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు విజన్ 2020 1990స్లో మాట్లాడారు ఆయన సీఎం అయినప్పుడు. సో ఇప్పుడు ఈయన ఏమంటారంటే, నేను ఒక వెస్ట్ జోన్కో లేకపోతే ఈస్ట్ జోన్కో లేకపోతే సౌత్ జోన్కో పరిమితం కాను, అందరు ప్రజలు కొనుక్కోవాలి, అందరికీ సొంత ఇంటి గల నెరవేరాలి అని చెప్పి 360 డిగ్రీస్లో అన్ని భాగాల్లో డెవలప్ చేయమని చెప్పారు. సో దీనివల్ల ఏమవుతుందంటే బయట నుండి ఏదైతే జనం వచ్చి హైదరాబాద్లో ఫిక్స్ అవుతున్నారో కొద్ది దూరంలో ట్రాఫిక్, ఇప్పుడు ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ అంటే ట్రాఫిక్ కంట్రోల్ విపరీతమైన ట్రాఫిక్, ఆ ట్రాఫిక్ని అక్కడ ఆపేసి దే విల్ స్టార్ట్ సెటిలింగ్ డౌన్. ఇప్పుడు అక్కడ ఒక టౌన్షిప్ ఫార్మాసిటీ వచ్చింది అనుకోండి, ఆ ఏరియాకు 5-10 కిలోమీటర్లో సిటీ డెవలప్ అయిపోద్ది. అంటే డైరెక్ట్గా ఇప్పుడు 10 లక్షల మంది, ఇండైరెక్ట్గా ఇంకో 10 లక్షల మంది బతుకుతారు అది మార్కెట్లో. సో దట్ ఈస్ ది ఐడియా. సో ఈస్ మేకింగ్ ఏ ఫార్మా విలేజెస్ అని చెప్పారు. అంటే పేరు ఏదైనా రాయి, పన్ను ఒడగొట్టుకోవడానికి రాయి ఏదైనా పర్లేదు. ఇక్కడ ఏంటంటే ఫార్మా సిటీ, ఫార్మా కల్చర్, ఫార్మా ఒక్కొక్కరు ఒక టైప్ పెడుతున్నారు. ఇప్పుడు ధరణి తీసి భూమాత అంటున్నారు, ధరణిలోనే తీసారు, కొద్ది ఫైన్ ట్యూనింగ్ చేస్తాను అంతమంది పేరు మారుస్తారు బికాజ్ ఇవి వచ్చిన గవర్నమెంట్ క్రియేట్ రావాలి కాబట్టి. సో దట్స్ ఆల్ పొలిటికల్ స్టంట్. సో ఓవరాల్గా ఈ ఫార్మా విలేజెస్ ఏదైతే ఉందో ఇది గుడ్ సైన్, బికాస్ మనకి బయట వరల్డ్కి చాలా మందులు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉంటాయి, ఒకప్పుడు మనకి ఇందిరాగాంధీ గారి టైంలో ఐడిపిఎల్ అనే కంపెనీ పెట్టారు ఆవిడ. ఐడిపిఎల్ ఈజ్ అ వెరీ రెనౌండ్ కంపెనీ. అక్కడ తర్వాత మిగతా దాని నుండి పనిచేసిన వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు రకరకాలు రెడ్డీస్ కానీ లేకపోతే ఇంకా వేరే కంపెనీస్ చాలామంది పెట్టారు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అప్పట్లో 100 రూపాయల మెడిసిన్ 10 రూపాయలకి ఇచ్చారు, 10 రూపాయల మెడిసిన్ 1 రూపాయకి ఇచ్చారు. సో దట్స్ ది ఆర్ఎండి అభిండన్. సో ఫార్మా ఈజ్ గోయింగ్ టు ఇప్పుడు ఉన్న క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ మనుషుల పరిస్థితి కానీ బాడీ డిసార్డర్స్ కానీ డిసీజెస్ కానీ చాలా ఎక్కువైనాయి. ఫుడ్ కల్చర్ కానీ, సో ఫార్మా ఇస్ నెసెసరీ, ఫార్మా ఇస్ నెసెసరీ అండ్ ది ఇన్కమ్ విల్ అటాచ్ టు ది గవర్నమెంట్ ఇట్సెల్ఫ్. సో రియల్ ఎస్టేట్ తో పోలిస్తే కొద్ది తేడా ఉండొచ్చు, బట్ యాజ్ ఇట్ ఈస్ ఇట్స్ అ గుడ్ ఇన్కమ్ అండ్ గుడ్ ఇనిషియేటివ్ విత్ ద గవర్నమెంట్. విల్ హోప్ ద బెస్ట్ దట్ ఎన్నో 5 సంవత్సరాల్లో వాళ్ళు పెట్టిన విజన్ ఇంప్లిమెంట్ చేస్తారా లేదా. ఇప్పుడు 6 విజన్లు 100 రోజులు అన్నారు, 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలో 2 అయిపోయినట్టున్నాయి, మిగతా 2 కూడా ప్రారంభించారు, ప్రారంభించారు. సో 100 కాకపోతే 110 రోజులు అవుతుంది. సో అదేవిధంగా ఇది కూడా అయితే ఇది లాంగ్ టర్మ్, ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్లాన్ ట్రిపుల్ ఆర్ఆర్ అనేది 3 ఇయర్స్లో కంప్లీట్ చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెసిడెంట్ మినిస్టర్ అన్నాడు. అది ఎంతవరకు సాధ్యం అనేది చూడాలి. సో మరి ఇప్పుడు అన్నారు కదా 2 ఏరియాస్ ఏవైతే అన్నారు, ఇబ్రాహీం పట్నం ఇంకా అది. సో ఈ 2 ఏరియాస్లో రియల్ ఎస్టేట్ మారే అంటే ఇప్పటి నుంచే పెరిగే అవకాశాలు ఉన్నాయా మరి? డెఫినెట్గా అండి, ఎందుకంటే ఒకసారి పేపర్ మీద మెగా ప్లాన్ వచ్చింది, 2050 మెగా ప్లాన్ వేస్తున్నారు ఇప్పుడు అండ్ ఎంటైర్ ఫర్ తెలంగాణ నాట్ ఫర్ హైదరాబాద్. సో ద లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఒకసారి పేపర్ మీద నక్షయ్ స్టాంప్ పడి సీఎం గారు కన్సర్న్ అదే అప్రూవ్ చేశారు, ఓవర్ నైట్ పెరిగిపోతారు రేట్. ఓవర్ నైట్ మీరు కళ్ళు మూసుకుని తెరిస్తే రేట్లు పెరుగుతాయి. దట్స్ వాట్ హ్యాపన్ టు కోకాపేట్. సో ఇండియాలోనే ఆల్ టైమ్ రికార్డ్ 100 కోట్ల ఎకరాలండి. 100 కోట్లు అనేది హైలీ ఇంపాసిబుల్. అంటే బిల్డర్ షుడ్ సెల్ 30-40 థౌసండ్ పర్ స్క్వేర్ ఫీట్ మినిమం, అమ్మితేనే ఆ హై రేంజ్లో చేస్తారు, లేకపోతే చేయలేరు.
వంద కోట్లు మళ్ళీ అంత విజన్ తోటి అంత హైప్ వచ్చి అంతగానం అయింది, మరి ఇప్పటికి ఉందంటారా ఆ హైప్? అంటే కొన్ని నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, గవర్నమెంట్లో కొన్ని ఆర్టిఫిషియల్ హైప్స్ ఉంటాయండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ బిహైండ్ ది స్క్రీన్. బడాబాబులు, రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్, సెలబ్రిటీస్ ఆల్రెడీ ఎక్వైర్ చేశారు. ది ల్యాండ్ ఈజ్ ఆల్రెడీ ఎక్వైర్డ్ అండ్ కెప్ట్ ఇట్ ఇన్ స్టాక్. సో దట్ తెలుగులో ఒక సామెత ఉంది, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతారని. అంటే ఆ కోకాపేటని చూపించి కోకాపేట ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ ఆక్షన్లో 30 కోట్లు అయింది, 30-35 కోట్లు. సెకండ్ ఆక్షన్లో మొన్న అయిన దానికి 60-65 కోట్లు కంటే దాటకూడదు. 100 కోట్లు ఎందుకు అయిందంటే ఇది ఓన్లీ 500 ఎకరాలే ఆక్షన్లో వచ్చేది HMDA. బట్ చుట్టూ 5,000-10,000 ఎకరాలు ఉంది. ఆ ఎకరాల భూమి కొనేసుకున్నారు ఆల్రెడీ. సో దాని ఏం చేసి ఇక్కడ 1 crore ఉన్నది, ఇప్పుడు 25-30 crore అమ్ముతున్నారు. అక్కడ అది 100 కోట్లు ఉందండి, ఇక్కడ మాది 20 కోట్లే ఉంది కొనుక్కోండి. సో దట్స్ హౌ పీపుల్ మేడ్. సో ఇట్ ఆల్ జిమ్మిక్స్ ఉంటాయి. బట్ కామన్ పబ్లిక్ ఈజ్ నో బిగ్ కన్సర్న్. ఆర్టిఫిషియల్ ప్రైస్ కరెక్షన్ అవుతుంది. 100 crore పర్ ఏకర్ అనేది ఇట్స్ ఫేక్ ఫిగర్. ఓకే, సో ఈ ఫార్మా సిటీ మోస్ట్లీ అంటే రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఏంటంటే 360 degrees, అంటే 10-15 villages 360 degrees పెట్టి మొత్తం డెవలప్మెంట్ చేయాలి అనేది. అంటే మొత్తం హైదరాబాద్ చుట్టూ మొత్తం అంతా ప్రైజులు పెరుగుతాయనే ఉద్దేశమేనా? అంతే అంతే. అంటే వాళ్ళు ఆయన వచ్చేది ఏంటంటే, ఒకటి ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి, వచ్చే పబ్లిక్ని కంట్రోల్ చేయాలి. ఎవరైతే హైదరాబాద్కి వచ్చి సెటిల్ అవ్వాలనుకున్నారో, ఇప్పుడు ఇదే ఫోకస్గా కనిపి అందరికీ హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్ గుడ్ ఫ్రెండ్లీ నేచర్, గుడ్ అట్మాస్ఫియర్, గుడ్ టెంపరేచర్స్, గుడ్ పీపుల్. ఏ జాతి అయినా, ఏ లాంగ్వేజ్ అయినా, ఏ ఫుడ్ అయినా మన హైదరాబాద్లో దొరుకుతాడు. 10,000 సంపాదించేవాడు బతుకుతాడు, 10 లక్షలు సంపాదించేవాడు బతుకుతాడు. సో ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఎట్ హైదరాబాద్, బికాస్ ఇఫ్ యు సీ లాస్ట్ 30-40 years దెర్ ఈజ్ నో సునామీ, దెర్ ఈజ్ నో ఎర్త్ వ్యాక్, వీ షుడ్ బీ హ్యాపీ. అంటే ఆ ట్రెండ్ చెన్నై కానీ వైజాగ్ కానీ పోతే, బొంబాయి పోతే వరదలు వస్తే ఎట్లా ఉంటుంది? కార్లు మన ఏదో వచ్చి కార్లు బస్సులు కొట్టుకెళ్ళిపోయాయి. అంటే మనది హై ఎలివేటెడ్ పొజిషన్లో ఉంది, ప్లస్ టెంపరేచర్ మరీ చలి ఉండదు, మరీ వేడి ఉండదు, ప్లస్ మనకు ఉన్న ఎయిర్ సర్క్యులేషన్, బికాస్ సీ ఈజ్ నాట్ దేర్, ఎయిర్ సర్క్యులేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దానివల్ల ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్కి రియల్లీ అప్రిషియేట్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. సో లెట్స్ హోప్ మన గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారో అట్లే ప్లాన్ వర్కౌట్ అయ్యి, అట్లే ఎగ్జిక్యూట్ అయ్యి ఓవరాల్ హైదరాబాద్ డెవలప్ అవ్వాలి అని కోరుకుంటున్నా. అండ్ ఫార్మా సిటీ చుట్టూ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అయితే ఏం చేయాలంటే, అంటే అది కొన్ని రోజులు వెయిట్ అండ్ వాచ్ అండి. ఇంకా ఇప్పుడు మనం చూసుకుంటే గత 3 నెలలుగా రఫ్గా, ఇంకా 3 నెలలు కూడా అవ్వలేదు, 3 నెలలు అవ్వబోతుంది 7వ తారీఖు ఏదో. 3 నెలల్లో చాలా చేంజెస్ జరిగినాయి. ఇంకా రాబోతున్న నెక్స్ట్ 1 ఇయర్లో కాంక్రీట్ ప్లాన్ వచ్చేదాకా, ఒకటైతే ఇన్వెస్టర్స్ బెంబేలు అవ్వక్కర్లేదు, బాధపడక్కర్లేదు. ఎస్ ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతే ఇంకా వేరే విధంగా వాళ్ళు కాంపెన్సేట్ చేస్తారు. అక్కడ కూడా దగ్గరలో ఫార్మాసిటీ రావచ్చేమో మనకు తెలియదు, అక్కడ ఉన్న ఒక ఫార్మా విలేజ్ రావచ్చు. 15 గంటలు రౌండ్ ది సర్కిల్ ఉంటే ఎక్కడో దగ్గర రావాలి కదా, అక్కడ కాబట్టి అక్కడికి 10-20-30 కిలోమీటర్ దూరంలో వస్తుంది. సో రేట్స్ అయితే 0కి అయితే వెళ్ళవు, బట్ అమ్మడానికి ఇట్ ఈస్ నాట్ రైట్ టైమ్. పీపుల్ యూ పర్చేస్ ఇన్ శ్రీశైలం, సెల్లింగ్ యూ విల్ నాట్ గెట్ ఎ ఫ్యాన్సీ ప్రైస్, యూ హెవ్ టు గివ్ ఎ త్రో అవే ప్రైస్. ఐ వుడ్ సజెస్ట్ దట్ పీపుల్ షుడ్ వెయిట్ అండ్ వాచ్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అండ్ లెట్స్ హోప్ నిజంగానే అంత డెవలప్ అయ్యి మంచిగా అందరికి విన్ విన్ సిచ్యువేషన్ అవ్వాలని కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.